Jayanthi. Rajesekar Reddy gari, 69va janmadinoshavanni inta ghananga inta guranlo jarupukodam dantlo memantha kuda palgonam chaala santoshanga undi mee andariki kuda janmadina shubhakankshalu telijeskuntu ee karyakramamlo maatho paati ముఖ్య అతిథులుగా వచ్చిన నా సహచర శాసనసభ్యులు శ్రీ కోన రఘుపతి గారు, కోరుమట్ల శ్రీనివాస్ గారు, పెద్దలు గౌరవనీయులు శ్రీమతి లక్ష్మీ పార్వతి గారు, గౌరవనీయులు మా పార్టీ అధికార ప్రతినిధి శ్రీమతి పద్మజమ్మ గారు, పాల్గొన్న YSR కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పాలి అంటే అది తెరిచిన పుస్తకమే. మీ అందరికీ కూడా అటువంటి పరిచయం, అటువంటి అనుభవం అందరికీ ఉంటుంది. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో అంటే అప్పుడు రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా రాజశేఖర రెడ్డితో ఎంతమంది ప్రజలు ఉన్నారో అంతమందికి కూడా ఇదే అనుభవం ఉంటుందని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నా. సో అందరినీ కూడా ఆయన కూడా అలా అభిమానిస్తారు కాబట్టి అందరు ప్రజలు కూడా తనకు కావాల్సిన వాళ్ళు తన ఆత్మీయులుగా ఆలోచనలో అలా ముందుకు పోతాడు కాబట్టి ఆయనను అభిమానించే వాళ్ళు కూడా 100% అందరు కూడా ఉన్న పరిస్థితి. సో ఇదే కాకుండా రాజశేఖర రెడ్డి గారు ఆయన ఎప్పుడు కూడా దాదాపు దినంలో కొంత విజిటర్స్కు టైం కేటాయించడం అయిపోతే మిగతా టైం అంతా కూడా విధవాణ్ణి ఎలా ఆదుకుంటుంది ఈ ప్రభుత్వం అన్న ఆలోచనతో రాష్ట్రంలో పెట్టిన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మిగతా రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా ఉండే కార్యక్రమం జరిగిందని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఆయన మస్తిష్కం నుంచి ఆయన ఆలోచన మేరకు ఎలా ఉపయోగపడాలి, విధవాళ్ళకి ఎలా ఉపయోగపడాలి, వాళ్ళకున్న ఎందుకంటే విధవాళ్ళకు స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అయిపోయినా కూడా తప్పకుండా ఇంకా విధవాళ్ళుగానే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నిజంగా కూడా రాజకీయ నాయకులు అందరూ కూడా చింతించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే ఇన్నేళ్ళు స్వాతంత్రం వచ్చినా కూడా అలా ఉండడం అనేది సో అంత అంటే రాజకీయ నాయకుల్లో ఉన్న లోపమేమో వచ్చిన 70 ఏళ్లలో వచ్చిన రాజకీయాల్లో తన సొంతానికి తన సులభానికి ఉపయోగించుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారేమో. అందుకోసమే ప్రజలందరినీ కూడా ఒక స్టేజ్కి తీసుకొచ్చే పరిస్థితుల్లో లేకపోవడం లేదు. సో అందుకోసమే రాజశేఖర రెడ్డి గారు అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమం ప్రతి ఒక్కరో ప్రతిరోజు కూడా ఆయనకున్నది 5.5 సంవత్సర కాలం. 5.5 సంవత్సర కాలంలో ప్రతిరోజు ఒక సంక్షేమ కార్యక్రమాన్ని అనౌన్స్ చేసిన ఘనత శ్రీ వైఎస్ రాజశేఖర్ గారు. ఆలోచన చేశాడు కాబట్టి అలా ఉపయోగానికి రావడం జరిగింది అన్నమాట. మార్గదర్శకంగా మిగతా రాష్ట్రాలకు దేశానికి ఉన్న పరిస్థితి మనందరికి కూడా తెలిసిన విషయం. సో ఆయన మరణానంతరం ఎలా రాష్ట్రం విలవిల్లాడింది అనేది రెండు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నిజంగా హార్ట్ టచింగ్. సో ఒక్కడు లేకపోతే
ఏమవుతుంది అనేది మన కళ్ళ ముందరే కనపడుతుంది. మన సినిమాలు చూస్తుంటాం, ఒకడే హీరో కొడతాడు, తిడతాడు, ఏమేమో చేస్తాడు, అద్భుతాలు సృష్టిస్తాడు, ఇవన్నీ కూడా కథ కదా అనుకుంటాం. కాదు, నిజం ఇది అని చూపించే పరిస్థితికి రాశి అక్కడ దిగారు. చూడండి, ప్రతి ఒక్కరికి అనుభవమే. రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఇది జరిగిందనేమో, అది జరిగి ఉండునేమో, ఇది జరగదేమో. నిజం ఒక ఒక అంటే ఆంధ్ర రాష్ట్రంలో ముగ్గురే ట్రెండ్ సెట్టర్స్, ఒకరు ఎన్టీ రామారావు, రెండు రాజశేఖర రెడ్డి గారు, మూడు జగన్మోహన్. అంటే ఆ వైపు తిప్పకాలుతారు అన్నమాట. సో మనం తప్పకుండా ఆ స్మరించుకోవడం నిజంగా కూడా ఒక విషయం. సో దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి రెండు మాటలు మాట్లాడాల్సిన, మీ ముందు ఉంచాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి అందరికీ బాగా తెలుసు, అంత విఘ్నులే. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజల కంటే కూడా ఎక్కువ తెలిసిన వాళ్ళు మీరు, బాగా ఫాలో అవుతారు మీరు అనేక రకాలుగా. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక సంఘటన జరిగిందనుకోండి, ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యే వాళ్ళు మీరే. అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీకు అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఆయన మాట ఇస్తే మడమ తిప్పిన వ్యక్తి. లాస్ట్ ఎలక్షన్స్లో ఒకటే ఒక అబద్ధం, రైతుల నమాఫీ అని చెప్పి ఉంటే 175 సీట్లకు 175 వచ్చే పరిస్థితి 2014లో ఉంది, తెలుసదండి. కానీ మోసం చేయకూడదు, వీలు కానప్పుడు చెప్పకూడదు. చిన్న వయసులో చూడండి, చిన్న వయసులో అంత పెద్ద వ్యక్తిత్వం రావడం అనేది నేను మినమావుగా చెప్పడం కాదు. అంత మంచి వ్యక్తిత్వం, ఆ క్యారెక్టరే అనమాట హీరో. సో తప్పకుండా అబద్ధరాయడం, మోసం చేయడం అంటే ఈ రాజకీయ కొందరు అనుకోవచ్చు, రాజకీయ నాయకుడు కాదు కదా, రాజకీయాల్లో ఈ రకంగా ఉంటే వీలు కాదు కదా, అతి రాకపోవచ్చేమో రాదేమో అని అనుకునే అవకాశం ఉంటుంది. చాలామంది అబద్ధరాడాలేమో, మోసం చేయాలేమో. దానిలో చిన్న ఉదాహరణ ఏమంటే, 2014 ఎలక్షన్ అయిపోయిన తర్వాత గెలిచిన వాళ్ళు 10 నిమిషాలు మీటింగ్ జరిగింది ఎమ్మెల్యేస్, ఓడిన వాళ్ళు కూడా 15 నిమిషాలు మీటింగ్ జరిగింది. ఓడిన వాళ్ళలో నిజంగా కూడా వాళ్ళు అక్కడ ప్రసంగంలో వాళ్ళు ప్రసంగించింది ఏంటంటే, చాలా ఆపర్చునిటీస్ వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారికి, కానీ మేము మా కాన్స్టిట్యూన్సీలో ముందు నుంచి పనిచేస్తున్నందువల్ల, మాకు మాట ఇచ్చినందువల్ల మాకు ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది, అంటే టికెట్ ఇవ్వడం జరిగింది. సో అదే కాకుండా రాజకీయ నాయకులుగా బిహేవ్ చేసి ఉంటే వచ్చిన ఆపర్చునిటీ అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, తెలుగుదేశం నుంచి కావచ్చు, పెద్ద పెద్ద నాయకులు, డబ్బులున్న నాయకులు, వాళ్ళకి ఎవరికి ఇచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డికి ఈ పరిస్థితి ఉండేది కాదు అని వాళ్ళ ప్రసంగంలో చెప్పడంతో నిజంగా కూడా నిజంగా అంత బాగా అంత మంచి వ్యక్తిత్వం, అంత మంచి ఇది ఉండడం అనేది నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి గొప్ప విషయం. సో అందుకోసమే ఇప్పుడు రాష్ట్రంలో కాదు కదా, భారతదేశంలోనే ఒక పేరెన్నిక గల నాయకుడిగా
అంత చిన్న వయసులోనే కీర్తించబడడం అనేది నిజంగా కూడా చాలా గొప్ప విషయము అని చెప్పేసి మీకు అందరికి కూడా తెలియజేస్తాను. అంటే వేల మీద లెక్క పెట్టచ్చు. భారతదేశంలో పేరెన్నిక గల నాయకులు, రాజకీయ నాయకులు ఒక 10-12 మంది ఉంటే వాళ్ళలో ఈయన కూడా ఒకడు ఉండడం చాలా గొప్ప విషయం అని చెప్పి మీకు తెలియజేస్తుంది. సో ఏదేమైతేనే అతి విశ్వాసం వల్ల మీరందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసినారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014 అధికారంలోకి తప్పకుండా వస్తుంది అని చెప్పేసి మనం అందరం ఎక్స్పెక్ట్ చేసాం. అదే అతి విశ్వాసం అన్నమాట, అతి విశ్వాసం. సో పోటీ చేసిన వాళ్ళు అతి విశ్వాసంగానే అనుకున్నారు, ఓటర్లు కూడా అదే విధంగా అనుకున్నారు, ప్రజలందరూ కూడా అతి విశ్వాసం. వాళ్ళకు జరుగుతున్న తప్పులు తెలుసుకోలేకపోయారు. అంత మ్యాక్సిమం 2-3 నెలల్లో ఎలక్షన్కు ముందు జరుగుతున్న మార్పులను ఇది ఎంతలే అది ఎంతలే ఇది అది ఏం కాదులే ఇది ఏం కాదులే అంటూ చేసినందువల్లనే మనం రాకపోవడం జరిగిందని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. అధికారం లేక అనేది ఇది ఏమి అప్పుడప్పుడు స్టార్ట్ చేసిన పార్టీ, ఇది ఒక్కసారిగా అధికారంలోకి వస్తుంది అని కూడా మనం అతి విశ్వాసంగానే భావించాం అందరం కూడా. ఎందుకంటే చాలా ఏళ్ళు, కొన్ని 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 75 ఏళ్ళ చరిత్ర కలిగిన పార్టీలు మన ముందున్నాయి. ఒక రాజశేఖర రెడ్డి గారి చరిస్మా, ఒక జగన్మోహన్ రెడ్డి గారి పట్టుదల, నమ్మకం, విశ్వాసం. ఇంత పెద్ద ఎత్తున మనకు తక్కువ వచ్చిన ఓట్లు కూడా అంతగా అందరూ 175 నియోజకవర్గాల్లోనూ 540,000 ఓట్లు మాత్రమే మనకు తక్కువ రావడం జరిగింది. అధికారం లేకి వచ్చే దానికి రావాల్సిన సీట్లు 21 సీట్లు, వచ్చి ఉంటే అధికారం లేక వచ్చి ఆ 21 సీట్లకు కూడా ఎన్ని తక్కువ ఓట్లు వచ్చినాయి అంటే అందరికీ కలిపి, అంటే ఒకరు 100 ఓట్లతో ఓడిపోయింటారు, 500తో ఓడిపోయింటారు, 1000తో ఓడిపోయింటారు, ఈ రకంగా 40,000 ఓట్లు మాత్రమే మనకు తక్కువ రావడం జరిగింది. 40,000 ఓట్లే వచ్చిందంటే వాళ్ళకి 21 మంది గెలిచిందరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. అందులో మా ముందంతా కూడా మనకు ముందంతా అన్ని రాజకీయ పార్టీలు, ఒకటి కాదండి అన్ని రాజకీయ పార్టీలు, మీకు అందరికీ తెలిసిన విషయమే, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, చెప్పుల పార్టీ, బీజేపీ పార్టీ, అదే చెప్పుల పార్టీ అనేది అదే. సో వీళ్ళందరూ ఒకవైపు, అబద్ధాలు, మోసము అన్నీ ఒకవైపు, న్యాయం, ధర్మం ఒకడే ఒకడు ఒకబడి. సో ఆయన పడిన కష్టంలో ఒక 10%, ఒక 20%, ఒక 30% నిలబడిన వాళ్ళు కష్టపడి ఉంటే 175 మంది జగన్మోహన్ రెడ్డి కష్టపడిన కష్టాన్ని వీళ్ళు కూడా అంత మాత్రం కష్టపడి ఉంటే డెఫినెట్గా అన్ని సీట్లు గెలిచింది. ఇంత జరిగినా కూడా పర్వాలేదు, జరిగిపోయింది జరిగిపోయింది, భవిష్యత్తు ముందుంది. సో ఇప్పుడు మనమైతే అందరం కూడా తప్పకుండా ఆ రాష్ట్రానికి ఒక మంచి పరిపాలకుడు, ఒక మంచి పార్టీ తప్పకుండా అవసరం. బడ్జెట్ సహకరించని రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రం, ఈ 4 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారు కొన్ని 100,000 కోట్ల రూపాయలు ప్రజల డబ్బులు దోచుకున్న పరిస్థితి, ఇవన్నీ కూడా మనందరికి కూడా తెలిసిన విషయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 74-73 ఏళ్ళ వయసు, మళ్ళీ మళ్ళీ అబద్ధాలు ఆడినా కూడా వచ్చే ప్రశ్నే లేదు. నమ్ముతారా, మోసపోతారా మళ్ళీ ప్రజలు ఇన్ని అబద్ధాలు ఆడినా? లేదు. సో అతనికి తెలుసు మళ్ళీ అబద్ధాలు ఆడినా కూడా మనం గెలవమని చెప్పేసి, అందుకోసమే డే 1 నుంచి ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయలేదు.
నలభై సంవత్సరాల అనుభవం అంతా కూడా డబ్బులు సంపాదించడం మునిగిపోవడం జరిగింది అన్నమాట. ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయలేదు. అందుకోసమే లక్షల కోట్ల రూపాయలు దోచుకోవడం జరిగింది అన్నమాట. సో ఏదైతే ఏమైతేనే ఆంధ్ర రాష్ట్రం కాపాడుకోసం కాపాడుకునేదానికోసం మీరందరూ కూడా నడుము కట్టాల్సిన అవసరం తప్పకుండా. సో మళ్ళీ పార్టీ కూడా ఎందుకంటే గతంలో జరిగిన తప్పులన్నీ కూడా మనకు అనుభవంలో ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో ఎప్పుడు కూడా రాబోయే ఎలక్షన్స్లో ఎప్పుడు కూడా ఆ తప్పులన్నీ కూడా మళ్ళీ చేయబోదు అని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. సో తప్పకుండా ఏ తప్పులు జరగవు. మనం అందరం కూడా కాన్ఫిడెంట్గా తప్పకుండా మనమంతా అధికారంలోకి తప్పకుండా రాగలుగుతాం. అయితే మనందరం కూడా కష్టపడదామని చెప్పేసి మీరందరూ కూడా ఎందుకంటే మీరందరూ కూడా నాట్ ఈవెన్ వన్, మీరు ఒకరు కాదు. ఎందుకంటే మీరందరూ కూడా ప్రవాస భారతీయులు, ఇంత దూరం వచ్చారు మీ ఊరికి సంబంధించి మీరందరూ కూడా. ఎందుకంటే ఆ ఊరి పైన ప్రేమతో, మీ స్నేహితుల పైన ప్రేమతో, మీ బంధువుల పైన ప్రేమతో మీరందరూ కూడా మీ మీ గ్రామాలకు, మీ మీ తాలూకాలకు, మీ మీ ఈ ప్రాంతానికి, మీ బంధువులకే కాదు మీ ప్రాంతానికి అంతా కూడా మీరు సపోర్ట్ చేసిన పరిస్థితి గతంలో ఉంటుంది నాకు తెలిసి. ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఇంత దూరం వచ్చాం అని చెప్పేసి జన్మభూమిని మరవకుండా మీరందరూ కూడా తప్పకుండా సహాయం చేసి ఉంటారు డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా. అందుకోసము మీ ఇన్ఫ్లుయెన్స్ అనేది తప్పకుండా బాగా పనిచేస్తుంది డెఫినెట్గా. మీరు అనుకున్నారనుకోండి నిజంగా కూడా ఒక ట్రెండ్ను సృష్టించగలదా పరిస్థితి మీ తప్పకుండా ఉంటుంది అని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మనకెందుకులే అని అనుకోబాకండి, మన రాష్ట్రం గురించి తప్పకుండా మనం ఆమాత్రం కృషి తప్పకుండా చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. మంచి పరిపాలకుని ఎన్నుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో మన ప్రాంతాన్ని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అంటే తప్పకుండా మనం ఒక మంచి పరిపాలకుని ఎన్నుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో మీరందరూ కూడా అదే కాకుండా మన అక్కినేని గారు చెప్పినట్టుగా ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి చాలా అవసరం. ఎందుకంటే విభజన చట్టంలోని హామీలు అవన్నీ కూడా అమలు చేసి ఉంటే ఈ పాటికే రాష్ట్రం ఇంకొక ఫేస్ మనం చూసి త్వరగా అభివృద్ధి చెందేదానికి కావలసిన అనేక రకాలైన చర్యలను విభజన చట్టంలోని హామీలు నిజంగా కూడా మేమంతా సమైక్యతల కోసం మనం అందరం కూడా పోరాడినప్పుడు ఇవి అనౌన్స్ చేస్తే కనీసం గుడ్డిలో మెల్లమెల్లే అని మనం అనుకోవడం. తెలంగాణ పోయినా పర్వాలేదు, రాజధాని లేకున్నా పర్వాలేదు, ఈ విభజన చట్టంలోని హామీలన్నీ అమలవుతే డెఫినెట్గా ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో మనం అందరం కూడా పర్వాలేదని అనుకోవడం జరిగింది. కానీ వచ్చిన ప్రభుత్వం డబ్బులు సంపాదించుకోవడంలో ఉన్నది కాబట్టి వాళ్ళు ఇవన్నీ ఏమీ పట్టించుకున్న పరిస్థితే లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ప్లేస్లో ముఖ్యమంత్రిగా ఉండింటే డెఫినెట్గా మేమందరం కూడా ఎమ్మెల్యేలు అందరం 2 సార్లు 3 సార్లు ఇప్పటికీ మళ్ళా పోటీ చేసినాం మనం. ఎందుకంటే కేంద్రంలో ఉన్న వాళ్ళు ఈకపోతే, ఆ విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేయకపోతే డెఫినెట్గా పోరాటం జరిపిండు జగన్మోహన్ రెడ్డి గారు. ఇట్లా ఊరకుండడు పోరాటం జరిపిండు, పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిండు, కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వచ్చేదానికి అనేక రకాలైన ప్రయత్నాలు చేసిండు. ఏమి వీలు కాకపోతే రిజైన్ చేయించిండు మా అందరితో. ఒకసారి చేయించిండునో, 2 సార్లు చేయించిండునో, 3 సార్లు చేయించిండునో అవన్నీ అమలయ్యేంత వరకు కూడా పోరాటం జరిపిండు. ఎందుకంటే ఆ రాష్ట్రానికి అవన్నీ అవసరం కూడా. ప్రత్యేక హోదా వస్తే ఎలాంటి సౌకర్యాలు వస్తాయని మనందరికీ కూడా తెలిసిన విషయం. కడపకు ఉక్కు కర్మాగారం వస్తే
రాయలసీమ ప్రాంతం అంతా కూడా ఎంత అభివృద్ధి చెందుతుంది అనేది మనందరికీ కూడా తెలిసిన విషయమే. పోలవరానికి మొత్తం డబ్బులు కేంద్ర ప్రభుత్వమే భరించి ఉంటే రాష్ట్రానికి బండలు ఉండేది కాదు. ఒక జాతీయ ప్రాజెక్టు పూర్తయిపోయిండు, కోస్తా అంతా బాగుపడి ఉండిండు, పోలవరం పూర్తయిపోయింది. ఇదే కాకుండా రాష్ట్రానికి సంబంధించిన ఎంతైతే లోటు ఉందో అంత లోటు కూడా కేంద్రమే భరిస్తానని చెప్పింది. అవన్నీ కూడా భరించి ఉండేండు. దుగ్గరాజపట్నం పోర్టు వచ్చిండు, విశాఖ రైల్వే జోన్ వచ్చిండు, ఇవన్నీ కూడా వచ్చిండు. కానీ అవన్నీ కూడా రాకపోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యం వల్ల. సో ఏదేమైతేనే తప్పకుండా మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన పార్టీ భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారికి మీరందరూ కూడా అండగా ఉండాల్సిన అవసరం తప్పకుండా ఉంది. మీరందరూ కూడా ఆశీర్వదించాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేస్తుంది. ఒకటే ఒకటి, ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్లో మాదిరి కాకోకుండా ఇంత ఇప్పుడు కొంత ప్రాక్టికల్గా మనం ఈ పార్టీకి ఏం చేయగలుగుతాము, జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా సహాయం చేయగలుగుతాం, రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా మనం తోడ్పాటు పడతాము అని చెప్పేసి మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అందుకోసమే ఎలక్షన్స్లో మీరందరూ కూడా టీవీల ముందు కూర్చోవాల్సిన పని లేదు, ఇక్కడ నుంచి ఫోన్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. మీరందరూ కూడా ప్రత్యక్షంగా ఆంధ్ర రాష్ట్రానికి రండి, 15 రోజులు 4 రోజులు అక్కడ కూర్చోండి, మీ ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించండి, తప్పకుండా ఒక మంచి భవిష్యత్తుకు మీరందరూ కూడా బాటలు వేయండి అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ చాలా టైం తీసుకున్నాను. సో తప్పకుండా మనందరి ఆశల మేరకు, ఎందుకంటే కాన్ఫిడెంట్గా మీరందరూ కూడా కృషి చేయండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క అవకాశాన్ని మనం ఇవ్వగలిగితే 40 ఏళ్ళు బ్రహ్మరథం పట్టేదానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు అని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నారు. ఆయన పరిపాలనే సమాధానం చెబుతుంది. తప్పకుండా ఒక మంచి పరిపాలన కోసం మీరందరూ కూడా కృషి చేస్తారని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి, అండగా ఉండండి, అవకాశం ఉన్న మేరకు మీరు ఏమి చేయగలుగుతారో, ఎందుకంటే మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే డెఫినెట్గా మీ గ్రామాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. మీరు బయట నుంచి వచ్చి చెప్తున్నారంటే వాళ్ళందరూ కూడా మీరు పరిస్థితుల్లో ఉంటారు, తప్పకుండా మీరందరూ కూడా ఆ విధంగా కృషి చేస్తారు అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఇంతటి, ఎందుకంటే ఇటువంటి మంచి ఆపర్చునిటీ నాకు కలిగించినందుకు నా మిత్రులైన అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంత దూరం జన్మదిన కార్యక్రమం రాజశేఖర రెడ్డి గారి కార్యక్రమంలో పాల్గొన్నదానికి నాకు చాలా సంతోషంగా ఉందని మరొక్కసారి తెలియజేస్తుంటూ మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ, ఎందుకంటే రాష్ట్రం నుంచి మీరందరూ కూడా ఇంత దూరం వచ్చి మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున పాల్గొని మీరందరూ కూడా ఉన్నదానికి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.